మానస్ గారు మొలచినుకుల చేతిలో ఉంది దళిత కథా సంకలనం వేణు మరీదు గారు జూపాక సుభద్ర గారు మొహమ్మద్ అంజద్ ఆలీ గారు రత్నాజీ నేలపూరి గారు పద్మకుమారి గారు శ్రీనివాస్ సూఫీ గారు బద్రి కుర్మారావు గారు గంగాడి సుధీర్ గారు ఎంకే కుమార్ గారు డాక్టర్ తాళపల్లి యాకమ్మ గారు పట్ల విశ్వనాథ్ గారు ఎం రాజేష్ ఖన్నా గారు డాక్టర్ సిద్ధింకి యాదగిరి గారు మహేష్ కొంగర గారు వి పద్మావతి గారు గడ్డం మోహన్ రావు గారు అరుణా గోగులమండ గారు విజయ్ డెన్నీ గారు గోవింద్ మూరిశెట్టి గారు డాక్టర్ ఐజాక్ గుండె గారు క్రాంతి కుమార్ దొండపాటి గారు పట్టాభి ప్రశాంత్ రెడ్డి గారు మానస ఎండ్లూరి గారు మొత్తం 22 కథలు 22 కథల్లో మాలపెళ్ళం మీరు రాసిన కథ ఆ కథ చదువుతుంటే నేను మిమ్మల్ని ఊహించుకుంటూ చదివాను ఆ కథ మీరు ఇందాక మీ నేపథ్యం చెప్పినప్పుడు కూడా నాకు ఆ నేపథ్యంలో నుంచి పుట్టిందేమో మాలపెళ్ళం అన్నాక ఆ కథ అని నాకు అనిపించింది అది మీ జీవితంలో మీరు ఎదుర్కొన్నటువంటి సంఘటన అనుకోవచ్చా లేకపోతే మీకు తాసుపడినటువంటి వ్యక్తుల జీవితాల నుంచి మీరు ఎంచుకున్నటువంటి కథా వస్తువు అనుకోవచ్చు నా లైఫ్లోది అండి ఇంత మంచి దళిత కథా సంకలనం తేవాలనుకున్నప్పుడు అసలు ఎంత ఘోరమైన వివక్ష దళిత కుటుంబాల్లో ఉందో దళిత స్త్రీగా ఉన్నందుకు ఉందో నేను చూశాను చాలామంది నన్ను కొంచెం విమర్శ చేస్తుంటారు ఎందుకంటే ఉమెన్ సెంట్రిక్గా మాట్లాడతావు దళిత అంటే పితృస్వామ్యం అనేది ఆధిపత్య బుద్ధి నాకు కూడా ఉండొచ్చు నా ఇంట్లో పనిచేసే ఉమెన్ మీద నాకున్న అంతరాన్ని బట్టి నేను కూడా ఆమె మీద పెత్తనం చేయొచ్చు ఎందుకంటే ఇది ఒక లక్షణం ఇది ఒక సైకలాజికల్ అదీనే ఇది వాళ్ళ దగ్గరే ఉంటుంది వీళ్ళ దగ్గరే ఉంటుందని ఉండదండి కానీ కులం యొక్క బలము ధనం యొక్క బలము ప్రాంతము లేకపోతే జెండర్స్లో మేల్గా పుట్టడము ఇవన్నీ దాన్ని పెంచి పోషిస్తుంటాయి సో కాబట్టి ప్రతి చోట ఉంటుంది సో ఇది నేను దగ్గరగా ఉన్న మగవాళ్ళు కావడం వలన ఎస్సీ మెన్లో ఇది ఎక్కువ చూసానా అంటే ఇప్పుడు కూడా మా నాన్నగారిని కూడా అంటాను అవతల కుటుంబాలలో అవతల కులాలలో స్త్రీకి ఇచ్చే గౌరవాన్ని నేను మహిళల్లో చూడట్లేదు అంటే స్త్రీని పితృస్వామ్యము మనస్ఫూర్తి ఒక వస్తువులాగా ఎలా ఉండాలనేది హైరార్కికల్గా చెప్పింది చాలా చోట్ల కార్యశుదాసి అవన్నీ చెప్పింది స్త్రీ మాత్రమే ఎట్లా ఉండాలి పురుషుడి గురించి కూడా ఉందంట కానీ సర్క్యులేషన్లో లేదు సరే అదే విస్తృత ప్రచారం అసలు లేదు అన్ని చెప్పబడి ఉంటాయి కానీ స్త్రీకి మాత్రమే ఎలా ఉండాలనేది నేర్పబడి ఉంటాము మరి మన అస్తమానం మనస్మృతిలో స్త్రీని ఎలా చేయాలి స్త్రీని ఏ రకంగా ఆమెకి అసలు ఐడెంటిటీ లేదు భర్త వల్ల కొడుకు వల్ల తండ్రి వల్ల తప్పించి అసలు ఆమె ఇంటి పేర్లు మారిపోతాయి ఆమె అంటూ ఏమొకసారి పేర్లు కూడా మార్చేస్తారు స్త్రీని ఒక మైదాపిండి ముద్దలాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అది ఉందనేసి నాలాంటి వాళ్ళు మేమందరము స్త్రీని ఎక్కడ డిస్క్రిమినేట్ చేశారు స్త్రీ మీద పెత్తనం ఎక్కడి నుంచి మొదలైంది మనస్మృతి అని చెప్పాను వేరేజ్ వెన్ యూ సీ నౌ ఇప్పుడు స్త్రీలని కనీసం ఒక సెపరేట్ అంటే స్త్రీకి ఉండే వీక్నెస్లు బలహీనత ఏదైతే అంటామో పురుషులకు ఉండే ఇద్దరు వేరువేరు మనుషులు కదా మనుషులకి జెండర్గా అంటే పుట్టిన దానిలో నుంచి బయలాజికల్గా ఉండే స్ట్రెంగ్త్స్ వాళ్ళకు ఉంటాయి మాకు ఉంటాయి ఆ రకంగా స్త్రీని బికాస్ ఆఫ్ పీరియడ్స్ కావచ్చు బికాస్ ఆఫ్ పిల్లలు పుట్టడం ప్రెగ్నెన్సీ రిపీటెడ్ చైల్డ్ బర్త్స్ వల్ల డెఫినెట్గా ఆమె వీకర్ ఫిజికల్లీ ఆ వీక్ లాగే మనం చూస్తాం చూస్తున్నప్పుడు అవతల ఎన్నో చోట్ల నాకు స్త్రీని చాలా గౌరవంగా చూడటము తల్లిలాగా చూడటం గబుక్కున ఒక మాట తోలనడానికి ముందు ఆడది స్త్రీ అనేది మన కుటుంబాలు నడిపిస్తున్నా లేకపోతే మూల స్తంభం స్త్రీ అన్న జ్ఞానం అవతల కులాల్లో చాలామంది దగ్గర చూస్తున్నాను కానీ నా అమ్మమ్మని చూశానంటే నాయనమ్మని చూశాను పొలం పనులు చేస్తూ చూశాను ఇక్కడ నుంచి అక్కడికి ఇంత పొడుగుండే కర్రల మోపును మా నాన్నమ్మ పొలం నుంచి ఇంటి వరకు మోసుకొచ్చి ఒక్క ఉదుటిని ఇట్లా గోడకేసి వేసేది ఇసిరేది మళ్ళీ ఇంటికి రాగానే కాలు చేతులు కడుకుని ఇంత కుండ పెట్టి ఇంతమంది కుటుంబానికి వంట చేసేది మా నాన్నగారు చాలా గౌరవిస్తారు ఆమెను తల్లిగా కానీ అసలు ఉమ్మడి ఏంటి ఒక ఇల్లు నడవడానికి ఒక సొసైటీ నడవడానికి స్త్రీ యొక్క కంట్రిబ్యూషన్ ఏంటి అన్నది దళిత కుటుంబాల్లో అర్థం కావట్లేదేమో అనేది నా ఒక కంప్లైంట్ అండి మీరు దళిత్ మగవాళ్ళు రాసిన ఆటోబయోగ్రఫికల్ వర్క్లు చూస్తే నేను మన గోపీనాథ్ గారు డాక్టర్ గోపీనాథ్ గారు నా పొగరు మిమ్మల్ని గాయపరుస్తుందా అని ఆటోబయోగ్రఫికల్ పుస్తకం రాశారు తర్వాత ఇంకా కొంతమంది మనకి కాలా సినిమా తీశారు కాలానే ఆ సినిమా తీశారు కదా అది కూడా ఒక మై ఫాదర్ బాలయ్య అని ఒక నాయబీ సత్యనారాయణ ఆయనగా ఆయన తండ్రి గురించి మై ఫాదర్ బాలయ్య అని ఆయన కూడా రాశారు వీటిలో ఎక్కడా కూడా మన జేఎన్యూ ప్రొఫెసర్ గోపాల్ గురు గారు హీ కంప్లైంట్స్ మై అవతల ఆటోబయోగ్రఫీస్లో అవతల రాసిన పుస్తకాల్లో రచనల్లో
దళిత స్త్రీ బయట పనులు చేసుకునే దానిలాగా ఊడ్సే దానిలాగా దొడ్లు ఊడ్సే దానిలాగా అంట్లు కడిగే దానిలాగా చీత్కరాలకు గురయ్యే దానిలాగా అవతల వాళ్ళు రాశారు అంతే ఆమె ఐడెంటిటీ. కానీ దళిత ఆటోబయోగ్రఫీస్లో మెన్ రాసిన ఆటోబయోగ్రఫీస్లో కూడా దళిత స్త్రీ ఏం లేదండి. మై ఫాదర్ బాలయ్యలో ఆయన రెండు పెళ్ళిళ్ళు అవుతాయి అనుకుంటు వాళ్ళ నాన్నగారికి. అసలు సౌతులు ఇద్దరు అసలు ఏ గొడవ పడనట్టు చక్కగా భర్తకి ఇద్దరు భార్యలుగా ఎంతో ఆనందంగా ఒదిగిపోయినట్టు ప్రతి చోట భర్త భార్య భర్తను చూసుకుని మురుసుకుంటున్నట్టు ఇట్లాగే రాస్తారు. అసలు అంటే ఆడవాళ్ళు ఏం ఫీల్ అయిపోతున్నారో వాళ్ళ మైండ్లో ఏమనుకుంటుందో కూడా వీళ్ళే రాసిస్తున్నారు అన్నమాట. తర్వాత నేను అసలు ఆటోబయోగ్రఫీస్ మగవాళ్ళు అందరూ చూసినప్పుడు కొన్ని కొన్ని చోట్ల ఇప్పుడు శరణ్ కుమార్ లింబాలే గారు ఆయన అకర్మశీలు రాశారు అక్కడ వాళ్ళ అమ్మ దుస్థితి గురించి. అకర్మశి అంటే బాస్టర్డ్ అనే పదం అన్నమాట, దాన్ని అక్రమ సంతానం అని ట్రాన్స్లేట్ చేశారు. కానీ అచ్చంగా దాన్ని మనం ఏదైతే ఉంటామో లా అనే దాంతో రావాలి, అది రాయగలగాలన్నమాట. వాళ్ళ అమ్మని అవతల ఉండే భూస్వామి ఒకడు, ఈ పేద ఆడపిల్ల అందంగా ఉన్న ఆడపిల్ల ఆమె చాయిస్ ఉంటుందా ఉంచుకుంటాడు, బికాస్ హీ వాంట్స్ హర్, ఇక్కడ నీకు ఇష్టమయ్యి సరే అన్నదామె నువ్వు లాక్కెళ్తాడు పడుండమంటాడు. సో ఎప్పుడైతే వీళ్ళమ్మని అతను ఉంచుకున్నాడు, ఈ అబ్బాయిని ఎరా నువ్వు అతనికి పుట్టావు ఎక్కడుంటున్నావేంటి దళిత వాడల పో అక్కడికి అని చెప్పి ఇక్కడ వాళ్ళు నిజమే అనుకుని ఈ అబ్బాయి శరణ్ కుమార్ గారు అక్కడికి అక్కడికి ఊరిలోకి వెళ్తాడు. ఊర్లోకి వాళ్ళ నాన్న ఇంటికి భూస్వామి ఇంటికి వెళ్ళి నిలబడితే చొక్కా పట్టుకుని బయటకు తోలేస్తారు. అక్కడ నేను వేడువై బిలాంగ్, మనం వివక్ష కుల వివక్ష గురించి మాట్లాడుతున్నాం, కులంలో అవతల కులాల మగవాళ్ళు ఉంచుకుంటే పుట్టిన బిడ్డ వే డస్ హీ బిలాంగ్ అటా ఇటా. కనీసం నువ్వు దళితుడువో అంట్రానుడు ఏదో ఒక ఐడెంటిటీ ఉంటావు వాడలో ఉన్నా ఉంటాం. అది ఆయన రాసినప్పుడు వాళ్ళ అమ్మగారి గురించి చాలా వేదనగా రాస్తాడు, ఒకసారి అయితే చాలా ఘోరంగా కూడా రాశాడండి ఆయన. సో ఇలాంటి రిమార్క్స్ చూసాం కానీ ఒక పవర్ఫుల్గా ఉమెన్ని ప్రొజెక్ట్ చేయటము, అసలు ఇంత చాకరీ చేసి ఇంత ఫిజికల్గా స్ట్రాంగ్ ఉన్న దళిత ఉమెన్ని ఒక పవర్ఫుల్ ఉమెన్గా ఈ మేల్ ఆటోబయోగ్రఫీస్లో నాకు తెలిసి నేను ఎక్కడ చూడలేదు. అలా చూడనప్పుడు దళిత స్త్రీల ఆటోబయోగ్రఫీలు రావాల్సి వచ్చింది. దానిలోనే వాళ్ళు అసలు బేబీ కామ్లే ద ప్రిజన్స్ వి బ్రోక్ అని ఆవిడ రాసిన ఫస్ట్ ఆటోబయోగ్రఫీ మరాఠీ ఉమెన్, బాబాసాహెబ్ అంబేద్కర్ తోటి అసోసియేట్ అయిన స్త్రీలు అన్నమాట. అసలు ఆ డెలివరీ వ్యవహారం కానీ, ఒక 9-10 సంవత్సరాల పాపకి పెళ్లి చేసేసి అత్తగారింటికి పంపిస్తే అక్కడ ఆమె 3 గంటలకి 4 గంటలకి అర్ధరాత్రి రుబ్బమని ఏంటది పిండి ఏమంటారు ఉది చేయమని తిరగలి విసిరమని పొట్టి తిట్టి అత్తగారు అంత పేదరికంలో ఉన్న దళిత కుటుంబాల మళ్ళీ కోడల మీద అత్తగారు చేసే దాష్టికము. తర్వాత మొగుడు ఈ పిల్ల ఈ 9-10 ఏళ్ళ పిల్ల బయట కూర్చుని అంట్లు తోముతుంటే అంట్లు ఎటువైపు విసిరింది, నీళ్లు పడేస్తారు కదా అంట్లు తోముతుంది, ఆ ఎటువైపు విసిరింది అనే దాని మీద అక్కడ ఉన్నాడేమో నీ రంకు మొగుడు అని చెప్పి భర్త కొడతాడు అనమాట. కొట్టి ఈ అమ్మాయి ఎవరితోనూ తిరుగుతుంది అక్రమ సంబంధం పెట్టుకుంది అనడానికి మార్కుకి ఏం చేస్తారు తెలుసండి, ముక్కు కోస్తారు. మీరు ఇప్పుడు ఆ శూర్పణఖ విషయంలో మీరు ముక్కు చెవులు కోయడం ద్వారా అందవిహీనంగా చేయడమును, ఈమె ఏమంటారు ఫ్లర్ట్, ఈమె ఒక తిరుగుబోతుంది అనే ముద్ర వేయడం అనమాట. అది మరి చూడండి, దళిత కుటుంబాల్లో దళిత ఆడబిడ్డలకి అసలు వయసు అంటే కూడా ఇంకా 15-20 ఏళ్ళు కూడా ఉన్న ఆడపిల్లల్ని మళ్ళీ ఇంత దారుణమైన అంట్రానితనంలో మగ్గుతున్న ఈ కుటుంబాల్లో మగపిల్లలు ముక్కులు కోసి అంటే ఈ పిల్ల బయటికి నీళ్ళకి దానికి వెళ్ళినప్పుడు ఇది ఎవడితోనో తిరిగిందనేసి అంటే ప్రచారం చేయడం అన్నమాట. ఉమెన్ క్యారెక్టర్లెస్ ఉమెన్ అని, స్త్రీ పట్ల ఎంత హింస ఉన్నది అది ఇక్కడ వరకు కూడా ఎట్లా వచ్చింది అనేది ఆవిడ రాసిన ఆటోబయోగ్రఫీలో కనిపించినప్పుడు, అప్పుడు దళిత స్త్రీలు తాము పడే డెలివరీలకి అప్పుడు లేవు కదండి, అప్పుడు డాక్టర్ కాంట్రసెప్షన్ లేదు, ఇద్దరు పిల్లలు అనేది లేదు, రిపీటెడ్ కాన్పులు, కాన్పులు అయిన ఆడది కిందే పడుకోవాలి, గంజే తాగాలి, పిల్లలు చచ్చిపోవడము, పిల్లలు ఉండకపోవడము, అవి వచ్చే రోగాలు, భర్తలు కొట్టే తీరు అయితేనండి ఆ హింస గురించి వాళ్ళు రాసినప్పుడు. మరి ఇవన్నీ రాయలేదేంటి మీ ఆడవాళ్ళ గురించి మీ పుస్తకాల్లో ఏది? నేను డాక్టర్ గోపినాథ్ గారిని అడిగాను, సార్ మీ బుక్ అంతా చదివాను, నా పొగరు మిమ్మల్ని గాయపరుస్తుందా అయితే సంతోషం అన్న పుస్తకం చాలా సంతోషంగా చదివాను. మా యాంజిలో స్టిలాయి రైస్ నుంచి తీసుకున్నారు ఆయన ఆ లైన్. కానీ మీరేమో అంటే క్యాస్ట్ పెళ్లి చేసుకున్నారు, చక్కగా రెడ్డి ఆవిడ చేసుకున్నారు మీరు, దాని గురించి 4 లైన్లు మీరు రాయలేదు. మీ తల్లి మీ వాళ్ళందరూ కూడా మిమ్మల్ని ఎంతో కొంత పెంచి పెద్ద చేస్తేనే కదా మీరు ఈ స్థాయికి ఈరోజు వచ్చారు. మీ ఆటోబయోగ్రఫీలో ఆడవాళ్ళకి 4 పేజీలు కూడా లేవు సార్ అని అన్న,
నేను క్రిటిసైజ్ చేయాల్సి వచ్చినప్పుడు ఈ పాయింట్ క్రిటిసైజ్ చేస్తాను సార్ అని కూడా చెప్పాను. అలాగే అమ్మా చేయండి అని అన్నా. సో ఆడవాళ్ళు దళిత స్త్రీల లేకపోతే వర్కింగ్ క్లాస్ విమెన్ యొక్క హిస్టరీని వాళ్ళ శ్రమని అసలు ఈ దేశం లిటరేచర్గా కానీ వాటిలో కానీ తీసుకురాలేదన్నమాట. ఎందుకని లేవు, ఎందుకని లేవు ఆమె చరిత్ర? ఇప్పుడు ఎవరికి వస్తాయండి అవార్డులు? విమెన్స్ డే అంటారు. విమెన్స్ డే ఎట్లా వచ్చింది? వర్కింగ్ క్లాస్ విమెన్ రిటాలియేషన్ ని బట్టి వర్కింగ్ క్లాస్ విమెన్స్ డే అనుకుంటే మనం ఏదో ఆడవాళ్ళని ఆ రోజు గౌరవించడం అనుకుంటారు. వర్కింగ్ క్లాస్ విమెన్ నుంచి వచ్చిన ఆ తిరుగుబాటు ఆ రోజుకి ప్రతిష్టాపనకి కారణమైంది. మరి అసలు వర్కింగ్ క్లాస్ ఏది ఈ దేశంలో ఎక్కడ గుర్తింపబడుతుంది? అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే అంటారు వర్గ అది కూడా ఉంది, ఇక్కడ ఉన్నది కులాల విభజన కాదు అని చెప్పి అంటారు ఆయన. ఏమంటారు ఆ మాట మాట్లాడతారు ఆయన దానిలో. అంటే దళిత స్త్రీలు వర్కింగ్ క్లాస్ విమెన్ అందరూ కూడా దళిత స్త్రీలు అయిపోయారు కాబట్టి ఆ గుర్తింపు లేదు. మళ్ళీ వాళ్ళు మనం అనుకుంటున్న సోకాల్డ్ పైన ఉన్న వాళ్ళ స్త్రీలు అయితే అది వెంటనే అప్పుడు మనకి చాకల ఐలమ్మ గారు వీళ్ళందరూ మనకి టగటగటగటగా కమ్యూనిస్ట్ ఉద్యమాల్లో గుర్తొస్తారు. మరి మీరు అన్నట్టు దుడ్డు వీరమ్మ ఏది? దుడ్డు వీరమ్మ ముఖ్యమంత్రిని నిలేసి కూర్చోబెట్టింది, నువ్వు ఇచ్చే పళ్ళు మాకు కావాలా, మా ఇళ్లలో పిల్లల్ని చంపి నువ్వు నువ్వు తీసుకెళ్ళి ఇప్పుడు బత్తాయి పళ్ళు తీసుకొస్తున్నావు, ఎన్టీ రామగారిని ఆపి నువ్వేంటి మా ఇంట్లో ప్రతి ఇంట్లో ఉన్న మొండెలు లేని తలలు లేని ఇంత ఘోరమైన సిచ్యువేషన్ ఉంటే నువ్వు వచ్చి బత్తాయి పళ్ళు ఇస్తున్నావు, మా ఇంట్లో గంజిలోకి ఉప్పు లేకపోతే పక్కింటికి వెళ్ళి తెచ్చుకుంటాము, అంతగా ఇంత డిపెండెంట్గా మా దగ్గర ఏం ఉండవు, ఉప్పు కూడా పక్కింట్లోకి వెళ్ళి తెచ్చుకుని అలా బతికే మాకు నువ్వు ఇచ్చే బత్తాయి పళ్ళు కావాలా? మేము కూడా మేము రూపాయి 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 వేసుకుని ఈ కొడుకుని చంపి నీకు కూడా బత్తాయి పళ్ళు ఇస్తాం తీసుకుంటావా? అంతకు మించిన ధిక్కారం ఎక్కడుందని ఆ చిన్నప్పుడు డొక్కా సీతమ్మ గారి గురించి అస్తమానం చదువుకున్నాను అన్నమాట పుస్తకాలు. పెద్ద పెద్ద హై రైజ్డ్ గోడలుండి కమ్మవారి ఇల్లు ఏవో ఉండి డొక్కా సీతమ్మ గారు అవి రాసి ఉండే నేను చిన్నప్పుడు ఉన్న ఇళ్లలో. ఆవిడ అన్నం పెట్టింది పాపం అందరికీ కాదనకుండా అన్నం పెట్టింది. కానీ మరి ఈ దేశానికి హక్కులు కల్పించిన బాబాసాహెబ్ అంబేద్కర్ అసలు ఈరోజు నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడుతున్నారు, ప్రతి ఒక్కళ్ళు ఒక గవర్నెన్స్ ఉంది ఒక రూలింగ్ ఉంది, ఆ బ్రాహ్మణులను పక్కన పెడితే మిగతా కులాలన్నీ కూడా ఈరోజు రూల్ చేస్తున్నాయి. అందరూ కూడా శూద్ర కులాలు రూలింగ్లే ఉన్నాము ఇప్పుడు. మరి ఒక్కళ్ళు కూడా డొక్కా సీతమ్మ గారికి ప్రతి పాఠ్య పుస్తకంలోనూ కూడా ఆవిడ ప్లేస్ దక్కింది కదా, వీరేశలింగం పంతులు గారికి ప్రతి చోట కూడా దక్కింది కదా సంఘ సంస్కర్త అని. అసలు ఈ దేశంలో సంస్కరణలకు మూలం ఎవరు? స్త్రీకి ఓటు హక్కు ఇక్కడ ఉన్నది ఎవరు? అంతకుముందు ఓటు హక్కు ఉందండి, ఎవరికి ఉంది? భూస్వాములకు మాత్రమే ఉంది భారతదేశంలో, అందరికీ ఓటు హక్కు అవసరం లేదండి. మరి ఇదన్నీ ఇంతగా 80% పైన ఉన్న శూద్రులని 80% 90% ఉన్న శూద్రులని వాళ్ళందరికీ హక్కులు కల్పించిన, లేకపోతే బ్రాహ్మణులు కూడా బాబాసాహెబ్ గారు కదా కల్పించారు, బ్రాహ్మణ స్త్రీల విముక్తి ఎక్కడిది? ఆయన వల్లనే కదా, ఆయన హిందూ కోడ్ బిల్లులో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు సోడర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ పీపుల్, ఐఎమ్ సోనాక్షి వర్మ అండ్ యూ ప్లీజ్ వాచ్ తెలుగు రాజ్యం అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్.